हरि गोविंद गोकुल नंदन गोविंद श्रीमान वेंकटनाथारी कवितार्किरकेसरी वेदांताचारी वर्योमे सन्निदत्तां सदाकृति कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने ताडिपत्री पुरनिवासाय श्रीचिंतलवेंकटरमणाय मंगलम् वेंकटेश शमो देवो न भूतो न भविष्यति अने पुराणाल आधारंगा इकड़ा श्री चिंतल वेंकटरमण स्वामी देवस्थानम अनंतपुरम जिल्लालो ताड़ीपत्रि अने पट्टणंलो पेन्ना नदी तीरान वेलसिन अति प्राचीनमैनटुवंटि शिल्प संपद शोभितमै आध्यात्मिकमैनटुवंटि ఈ యొక్క దేవాలయం తాడిపత్రి శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆధ్వర్యంలో సూచనల మేరకు ఆలయ చైర్మన్ శ్రీ బానా నాగేశ్వరరెడ్డికి కమిటీ సభ్యులు చాలా విశేషంగా స్వామివారికి చేయాలని భక్తి శ్రద్ధలతో వారు గత రెండు సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్లను తీసుకొని వచ్చి వైకుంఠ ఏకాదశి రోజు భక్తులకు ఇక్కడ ఉచితంగా ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఆ వైకుంఠ ఏకాదశికి సుమారుగా ఒక 30-35 వేల మంది భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు. వారికి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్లను అక్కడ కొని ఇక్కడ ఉచితంగా వారికి అందరికీ కూడా ప్రసాదాన్ని ప్రసాదంగా వితరణ చేశారు. ఇది గొప్ప విషయం అన్నమాట. ఆ ఎమ్మెల్యే గారు అక్కడ మాట్లాడి ఇక్కడికి వచ్చి ఆలయ చైర్మన్ బానా నాగేశ్వరరెడ్డికి సూచనలు ఇచ్చి ఈ విధంగా చేయి ఈ విధంగా చేయి అని చెప్పడము, ఆయన ఈ కమిటీ సభ్యులు అందరితో కలుసుకొనేసి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయంగా రెండు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుపుకుంటూ వస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు ఎక్కడి నుంచైనా ఢిల్లీ అస్సాం అక్కడి నుంచి కూడా భక్తులు రావడము ఆఫీసర్లు రావడము ఈ యొక్క శిల్పాలని చూడి చాలా ఆశ్చర్యపోయి యునెస్కో యొక్క గుర్తింపు రావాలని చెప్పి కూడా దీనికోసం మేము ఎంతో ఈ కమిటీ వారు భక్తులు ఎమ్మెల్యే గారు చాలా కృషి చేస్తున్నారు. అది వచ్చిందంటే చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పేసి అందరి యొక్క కోరిక. కాబట్టి ఇవన్నీ కూడా వారికి అందరికీ కూడా ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా నెరవేరాలని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. చింతల వెంకటరమణ స్వామి దేవాలయం కృష్ణదేవరాయ కాలంలో తిమ్మనాయుడు అనే ఒక పాలెగాడు ఈ దేవాలయాన్ని కట్టించినాడు. సుమారుగా 600 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ తిమ్మనాయుడు దండికోటను కేంద్రంగా చేసుకొనేసి యాడికి గుత్తి తాడిపత్రి ఈ మండలాలన్నీ కూడా పాలెగాళ్ళుగా పరిపాలిస్తూ రాయులకు విధేయులుగా ఉండేవారు. ఒకనొకనాడు తిమ్మనాయుడు యొక్క స్వప్నంలో స్వామి వెంకటరమణ స్వామి కలలో వచ్చి నాకు ఒక దేవాలయము నిర్మించాలా, నేను ఇక్కడ చింత చెట్టు తొర్రలో వెలిసి ఉన్నాను, నన్ను తీసి ఒక ఆలయం నిర్మించు అని చెప్పి అదీ కాకుండా ఈ నన్ను దర్శనం చేసుకునే వాళ్ళందరికీ కూడా భక్తులకందరికీ చింతలన్నీ తీర్చి వాళ్ళకందరికీ కూడా సుఖశాంతులతో నేను కటాక్షిస్తూ ఉంటాను అని చెప్పి స్వప్నంలో ఆ తిమ్మనాయుడుకు
చెప్పడం జరిగింది. మరుసటి రోజు ఆ తిమ్మనాయుడు రావడము, ఆ చింతజెట్టు తొర్రలో స్వామిని వెలిసిన స్వామిని తీయడము, ఈ అప్పుడు రాయుల ప్రభువు కృష్ణదేవరాయలు హంపికి ఏగి స్వామి యొక్క విషయమంతా చెప్పి ఆయన యొక్క ఆజ్ఞానుసారము ఈ చింతల వెంకటరమణ స్వామి దేవాలయము నిర్మాణం జరిగింది. భక్తులకుండే చింతలన్నీ తీరుస్తాడు కాబట్టి చింతలు రాణీయుడు అనే నామధేయంతో విరాజిల్లుతున్నాడు శ్రీ చింతల వెంకటరమణ స్వామి. చాలా అద్భుతంగా ఆలయ నిర్మాణం జరిగింది. ప్రతి అణువణువు శిల్పాలతో, శిల్ప సౌందర్యంతో, శిల్పుల యొక్క సాగచక్యంతో విశేషంగా ఈ శిల్పాలన్నీ కూడా చెక్కినారు. ఎక్కడ కూడా ఒక చిన్న అణువు కూడా వదలకోకుండా అక్కడ కూడా ఒక శిల్పాన్ని చెక్కి వారి యొక్క శిల్ప నైపుణ్యాన్ని తీర్చిదిద్దినారు ఈ యొక్క చింతల వెంకటరమణ స్వామి దేవాలయంలో. మొదటగా స్వామి తూర్పుకు అభిముఖంగా వెలిసి ఉన్నాడు. స్వామి చతుర్భుజాలతో, శంఖ చక్ర వరద కటిహస్తాలతో స్వామి మనకు కటాక్షిస్తున్నాడు. ఈ కటిహస్తముతో భక్తులకందరికి కూడా, మానవ జాతి మానవాళికందరికీ కూడా ఈ సంసార సాగరం అనేంత కూడా ఈ నడుము వరకే నీకు, ఈ వరదహస్తంతో నా శరణాగతి చేసిన చెయ్యి, నా శరణాగతి చేసిన వాళ్లకు ఈ సంసారం అనే సాగరము చాలా సులభంగా నెట్టుకు రావచ్చు అని చెప్పేసి స్వామి యొక్క ఆ చతుర్భుజాలతో మనకు కటాక్షిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఆలయ నిర్మాణము స్వామికి గర్భాలయము, సుఖనాశికము, అర్ధమండపము, రంగమండపము, కళ్యాణ మండపము, తర్వాత పాకశాల, స్వామికి ఎడమ భాగమున తాయారులు, ఆనందవల్లి తాయారు సన్నిధి, ఆ సన్నిధికి ముందు భాగమున స్వాగత మండపం అని చెప్పేసి ఒక మండపము ఉన్నది. ఈ స్వాగత మండపంలో 16 మంది ఒక్కొక్క స్తంభంలో ఒక్కొక్క స్త్రీలు మనకు స్వాగతం పలుకుతున్నట్లుగా మనకు అగపిస్తుంది. ఒక్కొక్క స్త్రీల యొక్క చేతుల్లో పూర్ణకుంభము, తర్వాత పన్నీరు, చందనము, పుష్పము, ఈ విధంగా ఒక్కొక్కరి చేతులలో ఒక్కొక్క విధంగా మన స్వాగతం పలుకుతున్నట్లుగా స్వాగత మండపం చాలా అద్భుతంగా చెక్కినారు. తర్వాత ఈ దేవాలయంలో ఉపాలయాలు కూడా స్వామికి వెలిసి ఉన్నారు. ఆంజనేయ స్వామి, భూవరాగ స్వామి, లక్ష్మీ కేశవ సన్నిధి, పండిద్దరు ఆళ్వార్లు ఆళ్వారు సన్నిధి, తర్వాత విశిష్టాద్వైత స్థాపకులు రామానుజాచార్యుల యొక్క సన్నిధి, ఆ సన్నిధిలందే తూప్పుల్ నిగమాంత మహాదేశుకున్న వారి సన్నిధి. స్వామికి ఈ విధంగా ఉపాలయాలన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ట జరిగింది. స్వామికి ఎత్తైనటువంటి గోపుర నిర్మాణం, ప్రాకారం అద్భుతంగా చాలా ఎత్తైనటువంటి ప్రాకారాలతో ఈ యొక్క దేవాలయ నిర్మాణం జరిగింది. ఈ రంగమండపంలో చాలా శిల్పాలన్నీ కూడా చెక్కి ఉన్నారు. స్వామికి మూలవర్లకు అభిముఖంగా గరుడ సన్నిధి ఉన్నది. ఆ సన్నిధిలో ఆ రాతిరథంలో స్వామి వెలిసి ఉన్నాడు.
ఆ రాతి నిర్మాణం రాతి రథ నిర్మాణము చాలా హంపి మాదిరి చాలా విశేషంగా ఇక్కడ చెక్కినారు. ఆ రథంలో రెండు రంధ్రాలు కూడా ఇచ్చినారు. సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ సూర్యుని యొక్క కిరణాలు ఆ రెండు ద్వారాల నుంచి రెండు రంధ్రాల నుంచి స్వామికి పాదాల మీద సృశించినట్లుగా ప్రతి సంవత్సరము మాఘమాసంలో శుద్ధ ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఈ మూడు రోజులు స్వామికి ఆ సూర్యకిరణాలు ద్వాదాలకు సృశించినట్లుగా ఆ దేవదేవుడటువంటి చింతల వెంకటరమణ స్వామికి ఆ భాస్కరుడే సూర్యుడే పూజ చేసినట్లుగా ఆ విధంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అందుకోసము ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని కూడా పేరు. ఇటువంటి క్షేత్రంలో భాస్కర క్షేత్రంలో అపురూపమైనటువంటి శిల్పకళ నైపుణ్యము శిల్పుల యొక్క ఆలోచన శరళి చాలా అద్భుతమైనటువంటిది. ఈ రంగమండపంలో 40 స్తంభాలతో రంగమండపం వెలిసి ఉంది. ఆ రంగమండపంలో దశావతారాలన్నీ కూడా చెక్కినారు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భార్గవ రామ బలరామ కృష్ణ కల్కి ఈ విధంగా దశావతారాలు కూడా చెక్కినారు. ఈ దశావతారాల్లో మత్స్యావతారము వరాహత అవతారము చాలా విశేషంగా శిల్పులు చెక్కినారు. ఎక్కడ లేనటువంటి ఒక శిల్పం మన చింతల వెంకటరమణ స్వామి దేవస్థానంలో చెక్కినారు. ఈ మత్స్యావతారంలో సోమకాసురుని రాక్షసుడు వేదాలన్నీ మింగి సముద్రంలో ఉండేటప్పుడు ఆ వేద రక్షణ కోసమై స్వామి మత్స్యావతారం చేసి ఆ సోమకాసురుని ఉదరాన్ని చీల్చి నాలుగు వేదాలు తీసినట్లుగా ఇక్కడ మనకు శిల్పులు చెక్కినారు. ఎక్కడైనా కూడా చతుర్భుజాలతో స్వామి నలుగురు పిల్లలను ఎత్తుకున్నట్లుగా మనకు ఎక్కడైనా చూపిస్తారు. ఇక్కడ అట్లా కాకుండా సోమకాసుని రాక్షసుని సంహారం చేసి ఉదరాన్ని చీల్చి దందులో నుంచి నాలుగు వేదాలు వచ్చినట్లుగా శిల్పులు ఎంతో అద్భుతంగా చెక్కినారు. అదేవిధంగా వరాహస్వామి, ఈ వరాహస్వామి భూరక్షణ కోసమే స్వామి వరాహస్వామి అవతారం చేసినాడు. ఈ భూవరాహంలో హిరణ్యాక్షుని సంహారం చేసి ఆ భూమిని రక్షణ చేస్తాడు భూమాతను. ఆ మామూలుగా భూమిని పెట్టుకున్నట్లుగా తర్వాత భూపిరాటిని తన భుజం మీద పెట్టుకున్నట్లుగా శిల్పులు చెక్కుతారు. కానీ ఇక్కడ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానంలో ఈ హిరణ్యాక్షుణ్ణి పురి తిప్పి ఏ విధంగా మనము గుడ్డని ఏ విధంగా పిండుతామో ఆ విధంగా ఆ హిరణ్యాక్షుణ్ణి పిండి ఆ ముక్కు మీద తీసుకున్నట్లుగా ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి శిల్పం చెక్కినారు. ఇది ఎక్కడ కూడా మన ఈ యొక్క శిల్పం కనిపించదు. ఈ యొక్క దేవాలయంలో మాత్రమే అటువంటి అపురూపమైనటువంటి శిల్పం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మనము గర్భాలయ ప్రాకారంలో మనం ప్రదక్షిణం చేసే దాంట్లో రామాయణం పూర్తిగా చెక్కినారు. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసినప్పటి నుంచి సీతా అగ్నిప్రవేశం వరకు ఈ విధంగా రామాయణ ఘట్టాలన్నీ కూడా మనము చూసుకుంటూ వచ్చినామంటే కూడా రామాయణం పూర్తిగా అవుతుంది. అక్కడక్కడ కృష్ణలీలలు, కృష్ణావతార లీలలు, పూతన సంహారం, అశ్విని దేవతల యొక్క శాప విమోచనం, తర్వాత కాళింగ నర్దనం, గోపికా వస్త్రాభరణం, ఆ విధంగా కువలయా పీడనం, తర్వాత రుక్మిణీ కళ్యాణం, ఈ విధంగా స్వామికి కృష్ణావతార ఘట్టాలన్నీ కూడా ఇక్కడ చెక్కినారు. ఇందులో వామనావతారం కూడా ఈ శిల్పాలలో చెక్కినారు. మనం పూర్తిగా చూసుకుంటూ వచ్చినామంటే కూడా రామాయణం పూర్తిగా మనకు అర్థమయ్యేటట్లుగా ఆ శిల్పులు చెక్కినారు. దీన్ని బట్టి చూస్తే ఆ శిల్పులు ఆ రామాయణం మీద పూర్తి అవగాహన కలిగి పెద్ద పెద్ద పండితుల చేత ఈ రామాయణ యొక్క గాథలను వాళ్ళు విని మనకు
ఈ శిల్పం చూసిన వెంటనే ఆ రామాయణాన్ని అర్థం చేసుకునే విధంగా చెక్కినారు కాబట్టి ఆ శిల్పులు చాలా ఈ కృష్ణదేవరాయలు చాలా అటువంటి శిల్ప శాస్త్రంలో నైపుణ్యంగా ఉండే వాళ్ళను ఇక్కడ శిల్పులుగా పంపించి ఈ విధంగా చెక్కినారు అని మనకు అనిపిస్తుంది మామూలుగా ఎక్కడ కూడా రాజీ పడలేదు ఈ శిల్పులు అటువంటి శిల్ప సంపద మన దేవాలయంలో ఉంది అన్నమాట అదే విధంగా ఆనందవల్లి తాయారు పక్కన ఏకాంత మండపం అని చెప్పి ఒక మండపం ఉంది ఇది శ్రీచక్ర ఆకారంలో ఉంటుంది ఈ శ్రీచక్రము మేరులాగా మనం తీసుకుంటే అది ఒక మండపంలాగా వెలిసి ఉంటుంది అక్కడ పూర్వము స్వామికి ఏకాంత సేవ చేసేవాళ్ళు అని చెప్పేసి మనకు మన పూర్వీకులు చెప్పేవారు అదే విధంగా ఆనందవల్లి తాయార్ల ముఖమండపంలో స్వాగత మండపంలో పైభాగమున తామర పుష్పం ఉంది మూడు భాగాలుగా ఈ మూడు భాగాలను కూడా ఒక బేరింగ్ సిస్టం మాదిరి రాతిలోనే తిరిగే విధంగా మన తిప్పుతే తిరిగే విధంగా చెక్కినారు ఈ కళాఖండము మన చెప్పేదానికి కూడా కాదు మీరు నేరుగా వచ్చి ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుంటేనే ఈ యొక్క శిల్ప సంపదని చూసి మీకు అర్థమవుతుంది పూర్వం ఒక 70 సంవత్సరాల ముందు ఆ తామర పుష్పానికి ఒక తాడు కట్టి పెట్టినారు ఎవరైనా వచ్చి తిప్పుకోవచ్చు అన్నమాట కాలక్రమేణ కొద్దిగా రాళ్ళు పడి కొద్దిగా స్టక్ అయిపోయింది కాబట్టి ఆ తాడును తొలగించినారు ఈ దేవాలయంలో అన్ని కూడా బ్రహ్మోత్సవాలు పవిత్రోత్సవాలు ధనుర్మాసము వైకుంఠ ఏకాదశి కార్తీక దీపోత్సవము సంక్రాంతి ఈ విధంగా అనేక పండుగలు విశేషాలన్నీ కూడా స్వామికి చాలా విశేషంగా జరుగుతుంది స్వామికి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము ఆశ్వీజ మాసం అష్టమి నుంచి బహుళ విదేయ వరకు నవదిన బ్రహ్మోత్సవాలు జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా వాహన సేవ జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా ఈ 9 రోజులు ఒక్కొక్క వాహనం మీద స్వామి అలంకారమే పురవీధులలో వేయించేసి వాళ్ళకందరికీ కూడా భక్తులకు దర్శనమిస్తాడు పౌర్ణమి రోజు తిరుకళ్యాణోత్సవం రథోత్సవం జరుగుతుంది బహుళ విదేయ రోజు స్వామికి చక్రస్నానం ధ్వజ అవరోహణం కుంభప్రోక్షణ భట్టర్ మర్యాదతో పరిసమాప్తమవుతుంది అదే విధంగా దీపావళి పవిత్రోత్సవాలు కూడా జరుగుతాయి ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఈ ఆలయానికి తూర్పు భాగమున ఒక సుమారుగా ఒక 40-45 అడుగుల రాతి స్తంభం విజయ స్తంభం ఉన్నది తర్వాత ఒక 20 అడుగుల ఇంకొక స్తంభం ఉన్నది అక్కడ ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు స్వామివార్లది అమ్మవారి యొక్క దీపం వెలిగించుకొనేసి అక్కడ దీపోత్సవం చెప్పేసి ఆ ఎత్తైనటువంటి స్తంభం మీద ఆ దీపాన్ని వెలిగిస్తారు అది ఆయనవాతిగా ముందు నుంచి ఈ దేవాలయంలో జరుగుతూ ఉన్నది తర్వాత ధనుర్మాసం 30 రోజులు ఆండాల్ అనుసరించినటువంటి తిరుప్పావై సేవ ప్రతిరోజు ఒక్కొక్క పాసరంగా చెప్పి భోగి రోజు తిరుకళ్యాణోత్సవం జరుగుతుంది చాలా వైభవంగా జరుగుతుంది అదేవిధంగా సంక్రాంతి భీష్మ ఏకాదశి ఉగాది శ్రీరామనవమి కృష్ణాష్టమి ఈ విధంగా అన్ని పండుగలు కూడా ఈ యొక్క దేవాలయంలో చాలా విశేషంగా జరుగుతుంది ఈ దేవాలయం విజయనగర సామ్రాజ్యంలో నిర్మాణమైంది ఆ విజయనగర సామ్రాజ్యం పతనమైపోతానే మొఘలుల సామ్రాజ్యం ఈ గోల్కొండ నవాబుల పరిపాలన వస్తుంది ఈ గోల్కొండ నవాబుల పరిపాలనలో చిన్న చిన్న దేవాలయాలన్నీ కానీ భూస్థాపితం చేసి వాళ్ళ యొక్క మసీదులు వాళ్ళ యొక్క దర్గాలు వాళ్ళ యొక్క ఇది నిర్మాణం చేసుకున్నారు ఇటువంటి పెద్ద ఆలయాలన్నీ కూడా భిన్నం చేసినారు చాలా శిల్పులకు శిల్పాలకు చేతులు ముక్కు కాళ్ళు ఏవి సూక్ష్మంగా ఉన్నాయో అవన్నీ కూడా భిన్నం చేసినారు చాలా
మనకు అది చూసినట్టునే చాలా బాధాకరంగా మనకు ఉంటుంది. తర్వాత ఆంగ్లేయుల పరిపాలన వస్తుంది. ఈ విధంగా ఆంగ్లేయ పరిపాలన తర్వాత చాలా పాడుపడిపోయిన దేవాలయం మాదిరి అయిపోతుంది ఈ దేవాలయం. ఒక గత ఒక 70 80 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకొనేసి 2000 సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి పుర ప్రజలు గ్రామ పెద్దలు అదే విధంగా రాజకీయ వాళ్ళు పారిశ్రామిక వేత్తలు వీళ్ళందరూ కలుసుకొనేసి స్వామికి ద్వయస్తంభము ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ను వాళ్ళని అడిగి గోపుర నిర్మాణము ఈ విధంగా కుంభాభిషేకం 2004 లో జరిగింది. చాలా పాడుపడిన దేవాలయాన్ని కొద్ది కొద్దిగా మనము డెవలప్ చేసుకుంటూ ఈ రోజు భక్తులు వచ్చే విధంగా స్వామిని దర్శించే విధంగా భక్తులు దర్శనం చేసుకునే విధంగా కల్పించి ఆ భగవంతుడే కల్పించుకున్నాడు. ఇది ముందు భక్తులు వచ్చే వాళ్ళు కాదు. అందరూ కూడా చాలా వేరే వరాలు అన్ని రావడము పండుకోవడము చేయడం ఇవన్నీ కూడా జరిగే ఉండేది. ఇప్పుడు అవన్నీ లేకోకుండా స్వామికి ఒక్కొక్కటి జరుగుతూ దీని ముందు మహానుభావులందరూ కూడా ఉన్నారు. ఆ యొక్క దీంట్లోనే పరంపరలోనే ఇప్పుడుండే తాడిపత్రి శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆధ్వర్యంలో సూచనల మేరకు ఆలయ చైర్మన్ శ్రీ బాల నాగేశ్వరరెడ్డి కమిటీ సభ్యులు ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంటు సంయుక్తంతో వీళ్ళ యొక్క చేయాలా భగవంతునికి ఏదో ఒకటి కార్యక్రమాలు చేయాలా భగవంతునికి మనం అభివృద్ధి చేయాలా దండోపదండాలుగా భక్తులను వచ్చి దర్శనం చేయించుకోవాలనే కుతూహలంతో గత 2-3 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతూ స్వామిని అందరికీ తెలిసే విధంగా ఇప్పుడొచ్చిన మామూలుగా ఈ ప్రసారాలలో వచ్చేదానికి కూడా ఆ బాణానాగేశ్వరుడి తొందరగా ఆ వాళ్ళ యొక్క దీనికి మెసేజ్లన్నీ ఇస్తూ యూట్యూబ్లోను దాంట్లో ఈ యొక్క దేవాలయ యొక్క చరిత్రను దేవాలయ యొక్క శిల్ప సంపద యొక్క విశేషాలన్నీ కూడా అందరికీ చేరవేసి వాళ్లకు అది చూసిన వెంటనే మన దేవాలయం ఎక్కడ ఉంది అని చెప్పేసి వాళ్ళందరూ రావడము కొంతమంది బెంగళూరు చెన్నై హైదరాబాదు వరంగల్ ఈ విధంగా కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకునే విధంగా ఈ ఆలయ కమిటీ వారందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఇంకా వారికి అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆర్థికంగా కూడా వాళ్లకు స్వామి కలిగించి స్వామి అనుగ్రహంతో కటాక్షంతో ఈ యొక్క దేవాలయాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేసే విధంగా భగవంతుని యొక్క ఆశీర్వాదం కలగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోః పరాం ప్రేయసిం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంది సంవర్ధినిం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాన్ భగవతీం వందే జగన్మాతరం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే తాడిపత్రి పురనివాసాయ శ్రీ చింతల వెంకటరమణాయ మంగళం. శ్రీ ఆనందవల్లి నాయికా సమేత శ్రీ చింతల వెంకటరమణ స్వామి చరణారవిందం.